بسم الله الرحمن الرحيم إن الحمد لله والصلاة والسلام على من لا نبي بعده أما بعد ప్రియమైన సోదరులారా సోదరీమణులారా, వాస్తవంలో ఇస్లాం ధర్మం అనేది మానవ జీవన విధానం. మానవుడు ఏమి తింటే మంచిది ఏమి తింటే మంచిది కాదు లాంటి విషయాలన్నింటినీ ఇస్లాం ధర్మం క్లియర్గా తెలియజేస్తుంది. ఖురాన్ మజీద్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ విధంగా పేర్కొన్నాడు, కులు మినత్ తయ్యిబాత్, మీరు పరిశుద్ధమైన పదార్థాలు తినండి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా పరిశుద్ధ పదార్థాలలో బరకత్ను ఉంచాడు సోదరులారా, దాంట్లో సమృద్ధి ఉన్నది. అవి తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది, మంచి ఆలోచనలు పుట్టుతాయి, ఆరాధన చేయడం వైపు ధ్యాస వెళ్తుంది. ఇలా అనేక రకాల లాభాలు ఈ పరిశుద్ధమైన పదార్థాలలో ఉన్నాయి. సోదరులారా, హరాం పదార్థాలు చూడడంలో తినడంలో బాగా ఉండవచ్చు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా దాంట్లో బరకత్ను ఉంచలేదు. దాన్ని వాడటం వల్ల మనిషి షైతాన్ చేష్టలే ఎక్కువగా చేస్తాడు. ఉదాహరణకు తాగబోతులను చూడండి, హరాం తాగుతారు, షైతాన్ చేష్టలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు విషయం ఏనాంటి సోదరులారా, చాలామంది జంతు యొక్క వరబీజాలు అంటే వట్టకాయలు తినవచ్చని గ్రహిస్తారు, భలే మజాగా ఫ్రై చేసుకొని లేదా కూరాకు చేసుకొని తింటారు కూడా. ఇది చాలా తప్పు విషయం. వీటిని తినడం ఇస్లాంలో మక్రూహ్ తహరీమిగా ఉన్నది, అంటే హరామని అర్థం. వీటిని తినరాదు. గతంలో ఎవరైతే తిని ఉన్నారో వారు తక్షణమే అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో పాప క్షమాపణ కోరాలి, ఇక నుంచి తినడం మానేయాలి. సుదలార కొందరు కషాయ వారు వీటిని అమ్ముతారు. తినడం నిషిద్ధమైనప్పుడు అమ్మడం నిషిద్ధం కాదా? అలాంటి సంపద ధర్మసమ్మతం కాదు. ఈ విషయాన్ని వారు సీరియస్గా తీసుకుంటే ప్రళయ దినాన వారికే మంచిది. అయితే సోదరులారా, బోటి విషయంలో ఇస్లాంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది మక్రూహ్ కూడా కాదు, భలే మజాగా దీన్ని వాడవచ్చు తినవచ్చు. బోటి తినడం వల్ల మనిషి జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందని సైంటిఫిక్ రుజువు. అయితే దానిని బాగా కడిగిన తర్వాతే తయారు చేసుకోవాలి, వాడాలి, తినాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరినీ కేవలం పరిశుద్ధ పదార్థాలే తిని భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, పుణ్యం లభిస్తుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ఇన్షాల్లా. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్.